హలో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అర్థమైపోయే ఉంటుంది కదండి. ఇన్స్టంట్ యాపిల్ ఆవకాయ పచ్చడి. గ్రీన్ యాపిల్స్ తిందామని తీసుకొస్తే అవి అయితే మామిడికాయని మించిన పుల్లగా అయితే ఉన్నాయండి. ఇంకా అవి అలా తినలేకపోయామని తర్వాత ఆవకాయ పెడదామని ఐడియా వచ్చి ఇలా గ్రీన్ యాపిల్స్తో ఇన్స్టంట్ ఆవకాయ పెడుతున్నాము. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. సో అందుకని మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇన్స్టంట్గా పెట్టే పికిల్ కాబట్టి ఎక్కువగా కూడా పెట్టుకోక్కర్లేదండి. అందుకని జస్ట్ 4 యాపిల్స్ తీసుకొని వాష్ చేసి సన్నటి స్లైసెస్ చేసుకొని ఎండలో ఒక 5 మినిట్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అది ఏమన్నా ఉంటే కొంచెం మాయిశ్చర్ ఉంటే ఎవాపరేట్ అవుతుందని. ఇంకా ఈ 4 యాపిల్స్ క్వాంటిటీకి అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు ఇలా ఎర్రగా అయ్యే వరకు, ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అది అంతా చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. తర్వాత ఈ యాపిల్ ముక్కలన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని 40 గ్రామ్స్ వరకు వచ్చిందండి ఇది మస్టర్డ్ అండ్ ఫెనుగ్రిక్ పౌడరు. ఇది వేసి ఇంకొక 40 గ్రామ్స్ ఎర్రకారం, 20 గ్రామ్స్ సాల్ట్. ఎప్పుడైనా సాల్ట్ 1/2 ఉంటుందండి కారం క్వాంటిటీలో. అలా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా రెగ్యులర్ ఆవకాయకి పోసినట్లు ముక్కలు మునిగేదాకా అవసరం లేదండి. ఎందుకంటే ఇందులో వాటర్ అయితే ఊరిద్ది 40 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. ఇలా ముక్కలు తడిచేదాకా సరిపోతుందండి, మునగక్కర్లేదు. ఇలా పోసుకొని మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకున్నామంటే అంతా ఊట ఊరి ఇన్స్టెంట్గా యాపిల్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇలా చూడటానికి చాలా ఎమ్మెగా ఉంది, అంతేకాదు తినడానికి కూడా సూపర్గా ఉంది, చాలా బాగా నచ్చిందండి. ఇందులో కొంచెం తీసుకొని బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు బాగుంటుందండి. ఈ ఆవకాయ ఎస్పెషల్లీ గ్రీన్ యాపిల్తో చేయటం డయాబెటిక్ పీపుల్కి చాలా సేఫ్ అండి. వాళ్ళు గ్రీన్ యాపిల్ ఎంతైనా తినచ్చు. అలాగే ఇది ఊరకాయ ఇలాగా సంవత్సరాలు నిల్వ ఉండేది కాదు కాబట్టి ఇన్స్టంట్ పికిల్ కాబట్టి బీపీ వాళ్ళకి కూడా చాలా సేఫ్ అండి. సో ఇది డయాబెటిక్ బీపీ ఫ్రెండ్లీ అయిన యాపిల్ ఆవకాయ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.